అందరికీ అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను మీ కేకేఆర్ మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు మీ ముందుకైతే ఒక ఆటో అయితే తీసుకురావడం జరిగిందనమాట. మనం ఎప్పుడు కూడా ప్యాసింజర్ వెహికల్స్ అయితే అమ్మేవాళ్ళం, ఇప్పుడైతే కమర్షియల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే వచ్చింది మన ముందుకి. అది కూడా కొన్ని చోట్ల తప్పి లోడ్ బండి అంటారు, కొంతమంది అయితే తప్పి ట్రక్ అటో అంటారు, కొన్ని చోట్ల తప్పి ట్రాలీ అంటారు అనమాట. అలాగే మన ముందుకు ఈ ట్రాలీ ఆటో అయితే అమ్మకానికి అయితే వచ్చింది. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పే ముందు, మీరు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి కూడా పుష్ చేస్తుంది మన వీడియో. అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ వస్తే, వెహికల్ పరంగా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక, ఈ వెహికల్ గురించి కాదు, మీరు ఎప్పుడన్నా డ్రైవింగ్లో ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే మనల్ని అయితే మనం కాంటాక్ట్ చేయండి. మీకు ఒకవేళ నాకు తెలిసింది అయితే నేను చెప్తాను, లేదంటే అప్పుడు మీరు మెకానికల్ దగ్గర అనేది వెళ్ళొచ్చు కాబట్టి. అలాగే మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయినా అమ్మాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ పెడతాను. నాకు మీరు వీడియో అడ్డుగా ఒక 4-5 నిమిషాలు తీసి పంపారంటే నేను దాన్ని ఎడిటింగ్ చేసి నేను యూట్యూబ్లో అనేది పెడతాను. అలాగే ఇలా పెట్టినందుకు మనం కమిషన్ గట్టా ఏమీ లేకుండా ఫ్రీగా అయితే చేసి పెడతాను అనమాట. 1 or 2 కస్టమర్లకు మధ్యలో మీడియాటర్ ఎవరు ఉంటారు, ఇంకా డైరెక్ట్గా సేల్ అయిపోద్ది, ఎవరికీ డబ్బులు ఇచ్చే పని లేదు మీరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వకండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వెహికల్ చూడండి, వెహికల్ పరంగా అయితే చాలా బాగుందో చూడడానికి. ఇది మోడల్ వచ్చేసి ఎంతో అన్నీ కూడా మనకి ఓనర్ గారు అయితే వాట్సాప్ చేయడం జరిగింది అనమాట వాయిస్ మెసేజ్. దాన్ని మనం విని ఇలాగ దీన్ని సేల్ చేయడానికి అయితే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఎవరైనా ఇబ్బందులు పడితే కనుక మనకి వాట్సాప్ నెంబర్లో వాట్సాప్లో వీడియో పెట్టిన పర్వాలేదు. ఒకవేళ దగ్గరలో ఉంటే కనుక మనం వచ్చి వీడియో అనేది తీసుకుంటాం, దానికైతే ఛార్జెస్ అయితే మనం తీసుకోం అనమాట. కాబట్టి ఇలాంటి అవకాశం ఎవరు కూడా మిస్ అవ్వకుండా, ఇన్ కేస్ మనకు కుదరకపోతే, నాకు కుదరకపోతే కనుక మిమ్మల్ని వీడియో తీసి పెట్టామంటాను. అప్పుడు వీడియో నీట్గా తీసి పెట్టారంటే మొత్తం అన్ని కనిపించేలాగా చాలు. అలాగే మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. దీని మోడల్ వచ్చేసి 2021 అంటండి మోడల్. దీని ప్రైస్ వచ్చేసి ఇది కంటిన్యూస్గా అయితే ఇస్తా అంటున్నారు అనమాట, కంటిన్యూ ఫైనాన్స్ మీద. ఇంకా బ్యాక్ అయితే కొద్దిగా ఉంది, 10 కిస్తీలు అయితే ఉన్నాయంట, అంటే 10 వాయిదాలు ఉన్నాయి, 10 నెలలు వాయిదా ఒకటికి కూడా 10,000 రూపాయలు అంటండి. అలాగే మీరు చేతికి ఎంత ఇమ్మంటారో ఏంటి అనేది అయితే ఓనర్ని అయితే కనుక్కోండి, ఫోన్ చేసి మీకు ఏమైనా తగ్గించే అవకాశం ఉండొచ్చు మ్యాక్సిమం. అలాగే వెహికల్ పరంగా అయితే చాలా బాగుంది నీట్గాని, అక్కడ ఏమి తోలుతారో తెలియదు మనకి, కానీ బండి అయితే చాలా బాగా చూసుకున్నారు. అలాగే చూడటానికి బాగుంది, మనం చూసే కొద్దీ కూడా మీకు ఎవరికైనా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ దగ్గరలో ఎవరన్నా ఉంటే కనుక మీరు ఓనర్ని కాంటాక్ట్ చేయండి, ఆయన మొత్తం అన్ని చెప్తారు వివరంగానే. ఇది ఎక్కడ ఏంటనేది అయితే చెప్తున్నాను, ఇది ప్రకాశం డిస్టిక్ గిద్దలూరులో అయితే ఈ వెహికల్ అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే దగ్గరలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి, ఎవరో కూడా టైంపాస్ కాల్స్ చేయకండి. అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎవరు చేయకండి. ఆన్లైన్ పేమెంట్స్ చేయడం వల్ల ఎలా ఉంటుందో మీకు చెప్పాను కదా, అంటే ఈ వెహికల్ మన సొంత వాళ్ళైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ అనేది చేయకూడదు, చేయడం వల్ల ఎంత రిస్క్ ఉంటుందో అన్నీ కూడా మీకు ఒక వీడియో తీసి అయితే పెట్టాను, అది కూడా చూడండి. అంటే ఈ ఎటువంటి వ్యక్తులు ఫ్రాడ్ చేస్తారని కాదు, అంటే కొంచెం మంది ఉంటారో అటువంటి వాళ్ళ కోసం, అంటే మనం వాళ్ళని చూడడం, వాళ్ళని మనం చూడరు, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరెవరో పెడతారు కాబట్టి. మీరు మాత్రం వీడియో చూసే వాళ్ళైనా సరే, కొనే వాళ్ళైనా సరే, అమ్మే వాళ్ళైనా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మే వాళ్ళకి తగులుతుంటే ఎటువంటి చిన్న చిన్న జలకలు అలాంటప్పుడు కొంచెం మెలకుగా ఉండండి, ఎవరో ఇబ్బంది పడి ముందు ఇలా చేయడాలి అలా చేయడాలి కాబట్టి ఏం చేయకండి, జాగ్రత్తగా మీ వెహికల్ అయితే సేల్ చేసుకోండి. మీరు కూడా జాగ్రత్తగా వెహికల్ అనేది కొనుక్కోండి, అన్నీ కూడా చూసుకొని పక్కాగా మీకు నచ్చితేనే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను, వేరే వేరే కంటెంట్లు అన్నీ తీస్తుంటాను అనమాట. మీకు ఇన్సూరెన్స్లు ఎలా కట్టుకోవాలి, ఏంటి రికార్డ్ ఎప్పుడెప్పుడు ఫోర్స్లో పెట్టుకోవాలి, అలాగే మన వెహికల్ పరంగా ఏమి ఉండాలి అన్నీ కూడా మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను. మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఇది లాస్ట్ ఎంత చెప్తున్నానంటే వేరే వీడియో అన్నా సరే స్కిప్ చేయకుండా ఉంటారనేది చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి.